గుడ్ మార్నింగ్. న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్స్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. గ్లోబల్ క్యూస్ ఈ మార్నింగ్ పాజిటివ్గా ఉన్నాయి. లాస్ట్ నైట్ డౌ జోన్స్ సుమారుగా 430 పాయింట్ల లాభంతో ముగిసింది. సో చైనాతో ట్రేడ్ టెన్షన్స్ ఈజ్ అయ్యేందుకు కృషి చేస్తానని డొనాల్డ్ ట్రంప్ చెప్తున్నారు. సో ఆయన పాజిటివ్ స్టేట్మెంట్స్ ఇచ్చినప్పుడు పాజిటివ్గా, నెగిటివ్ స్టేట్మెంట్స్ ఇచ్చినప్పుడు నెగిటివ్గా మార్కెట్స్ రియాక్ట్ కావడం చూస్తున్నాం. సో ప్రస్తుతం అయితే పాజిటివ్ క్యూస్ మనకు గ్లోబల్గా కనిపిస్తున్నాయి. ఏషియన్ మార్కెట్స్లో కూడా మోర్ దాన్ 1% లాభంతో జపనీస్ నికాయ్ ట్రేడ్ అవుతుంది. మిగతా ఇండిసెస్లోనూ పాజిటివ్ ట్రెండ్ చూస్తున్నాం. ఎస్సీఎక్స్ నిఫ్టీ 70 పాయింట్ల లాభం మార్నింగ్ మనకు ఓపెనింగ్లో కనిపించింది. ఇప్పుడు ఒక 15 పాయింట్ల నష్టం కనిపిస్తుంది. ప్రధాన కారణం మనకు డొమెస్టిక్గా వస్తున్న న్యూస్ ఏంటి అంటే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి మధ్య ఇప్పుడు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే వాతావరణం, ఘర్షణ వాతావరణం తలెత్తింది. చాలా కారణాలు ఉన్నాయి దీనికి. ప్రభుత్వానికి, ఆర్బీఐకి మధ్య బహుశా ఆర్బీఐ గవర్నర్ ఇవాళ రేపు రిజైన్ చేసినా ఆశ్చర్యపోనవసరం లేదంటూ కొన్ని నేషనల్ ఛానల్స్లో మనకు వార్తలు వస్తున్నాయి. సో మొన్న కూడా మనం గమనించాం, విరళ్ ఆచార్య డిప్యూటీ గవర్నర్ ఆర్బీఐ, ఆయన ఒక స్పీచ్లో చెప్పడం జరిగింది 26 అక్టోబర్. ఆర్బీఐ ఇండిపెండెన్స్కి భంగం వాటిల్లుతోంది, ఆర్బీఐ పూర్తి స్వేచ్ఛగా పనిచేయలేకపోతుంది అంటూ ఆయన అభిప్రాయం వ్యక్తం చేయడం జరిగింది. అక్కడ నుంచి కేంద్రానికి, ఆర్బీఐకి మధ్యలో ఒక ఘర్షణ వాతావరణం నెలకొంది. సో మేబీ ఎంతవరకు వెళ్ళింది అంటే, బహుశా ఆర్బీఐ గవర్నరే స్వయంగా రాజీనామా చేసే అవకాశం మనకి ఇప్పుడు కనిపిస్తుంది. చాలా కారణాలు ఉన్నాయి దీనికి. ఏమిటి ప్రధాన కారణాలంటే, ముఖ్యంగా ఎన్బిఎఫ్సీస్కి లిక్విడిటీ పరంగా, ఎన్బిఎఫ్సీస్కి మరింత లిక్విడిటీ పెంచే దిశగా చర్యలు తీసుకోమంటూ ఆర్బీఐని కేంద్రం అడుగుతుంది. దీనికి ఆర్బీఐ ససేమిరా అంటుంది. సో దీన్ని ఆర్బీఐ నెగిటివ్గా తీసుకుంటుంది. అలాగే పేమెంట్ రెగ్యులేటర్ని ప్రత్యేకంగా ఒక పేమెంట్ రెగ్యులేటర్ని నియమిస్తానంటూ కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తుంది, దీన్ని ఆర్బీఐ వ్యతిరేకిస్తోంది. అలాగే నీరవ్ మోడీ కేసు, 14,000 crores నీరవ్ మోడీ కేసులో ఆర్బీఐ ఫెయిల్ అయింది, విజిల్ బ్లోవర్ రోల్ ప్లే చేయలేకపోయింది అంటూ అదొక ఆరోపణ కేంద్రం నుంచి. మరోవైపు ఇలా రకరకాల ఇష్యూస్, ఇన్ఫ్యాక్ట్ ఎన్పిఏలు పెరగడానికి ఆర్బీఐ కారణం అంటూ నిన్న సాక్షాత్తు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అని చెప్పడం జరిగింది. సో ఇవన్నీ రకరకాలుగా అంశాల పట్ల అంశాల్లో ఈ రెండు వ్యవస్థల మధ్య విభేదాలు తలెత్తాయి. గతంలో ఒక 4 times ఆర్బీఐ గవర్నర్స్ రిజైన్ చేశారు, బిఫోర్ 1990, అంటే ఆల్మోస్ట్ లిబరలైజేషన్కు ముందే. సో లిబరలైజేషన్ తర్వాత ఏ ఆర్బీఐ గవర్నరు రిజైన్ చేయలేదు. బహుశా ఉర్జిత్ పటేల్ కనుక రిజైన్ చేస్తే ఇది 5th instance అవుతుంది ఇండిపెండెంట్ ఇండియా హిస్టరీలో. సో అది జరిగితే మేబీ దాని ఇంపాక్ట్ కొంతమేరకు ఫారెక్స్ మార్కెట్స్ మీద, డెట్ మార్కెట్స్ మీద, ఈవెన్ మన ఈక్విటీ మార్కెట్స్ మీద కూడా ఉండే అవకాశం ఉంది. ఇది ఫారిన్ ఇన్వెస్టర్స్లో ఒక నెగిటివ్ సెంటిమెంట్కు కారణం అవుతుంది. ఇప్పటికే ఎఫ్ఐఎస్ చాలా హ్యూజ్ సెల్లింగ్ అనేది మనం గమనిస్తూ ఉన్నాం ఇండియన్ మార్కెట్స్లో. సో మనం డెవలప్డ్ మార్కెట్స్లో కూడా ఇలాంటివి జరుగుతుంటాయి. డొనాల్డ్ ట్రంప్కి, ఫెడరల్ రిజర్వ్కి ఇప్పుడు చాలా మధ్యలో కూడా ఒక ఫ్రిక్షన్ అనేది ఉంది. కానీ అక్కడ ఎవరు ఫెడరల్ రిజర్వ్ చైర్పర్సన్ రిజైన్ చేసేంతవరకు సిచ్యువేషన్ వెళ్ళదు. మన దేశంలో కూడా అటువంటి పరిస్థితి రాకూడదని కోరుకుందాం. అండ్ మరొక వార్త ఏంటంటే, ఒకవేళ ఆర్బీఐ కనుక ఇలాగే తన ఘర్షణ మొండి వైఖరిని కొనసాగిస్తే కేంద్రం ఆర్బీఐ యాక్ట్ సెక్షన్ 7 ప్రకారం తన పవర్స్ని వినియోగిస్తుంది. అంటే ఆర్బీఐని నువ్వు ఇలా చేయి అలా చేయి అని గైడ్ చేసి డైరెక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. అది ఇంతవరకు ఎప్పుడు జరగలేదు ఇండియన్ హిస్టరీలో. బహుశా అది కూడా జరిగితే మాత్రం, అటువంటిది ఏం జరిగితే మాత్రం చాలా చాలా నెగిటివ్ సెంటిమెంట్, ముఖ్యంగా ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ దీన్ని ఎంతమాత్రం పాజిటివ్గా తీసుకోరు. సో ఇవన్నీ మన మార్కెట్స్ మీద ప్రభావం చూపించే అంశాలు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఈ అంశాలను గమనిస్తూ ఉండాలి, ఏ డైరెక్షన్ తీసుకుంటోంది ఈ క్రైసిస్, ఈ వివాదం మొత్తం కూడా అనేది. ఎందుకంటే ప్రస్తుతం మనకు మార్కెట్స్ ర్యాలీని లీడ్ చేస్తోంది బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్స్ కాబట్టి. పిఎస్సి బ్యాంక్స్లో నిన్న కూడా గమనించాం, వరుసగా 2వ రోజు కూడా ర్యాలీ కొనసాగింది. అది కెనరా బ్యాంక్ కావచ్చు, ఎస్బీఐ కావచ్చు, యూనియన్ బ్యాంక్ కావచ్చు, బ్యాంక్ ఆఫ్ బరోడా కావచ్చు, ఇవన్నీ కూడా. బ్యాంక్ ఆఫ్ బరోడా ఇన్ఫ్యాక్ట్ రిజల్ట్ కూడా లైక్ యూనియన్ బ్యాంక్ పాజిటివ్గా రావడం చూసాం మనం. సో లాస్ట్ 7 quarters అత్యంత తక్కువ స్లిపేజెస్ నమోదయ్యాయి బ్యాంక్ ఆఫ్ బరోడా క్వార్టర్లీ రిజల్ట్స్లో. సో మనకు నిఫ్టీ అయితే తన 150-day మూవింగ్ యావరేజ్ ఆర్ 10 days మూవింగ్ యావరేజ్ని నిలబెట్టుకుంటూ చాపి సెషన్లో కూడా నిన్న క్లోజ్ కావడం గమనించాం. మిడ్ క్యాప్స్ అండర్ పెర్ఫామ్ చేశాయి ఈ నెలలో. ఇన్ఫ్యాక్ట్ మనం గమనిస్తే నిఫ్టీ 6.7% తగ్గితే మిడ్ క్యాప్ ఇండెక్స్ మాత్రం 1.7% తగ్గింది. అంటే ఇంకా ఇక తగ్గడానికి ఏం మిగలలేదు. సో అలా కొట్టారు కాబట్టి
మిడ్ క్యాప్ స్టాక్స్ని ఇక్కడ అంతగా మనకు సెల్లింగ్ అనేది రావడం లేదు. సో ఈ అంశాన్ని మనం దృష్టిలో ఉంచుకోవాలి. సో మిడ్ క్యాప్స్ ఓర్ బెటర్ పెర్ఫార్మెన్స్ ఒకటైతే మనకు నిఫ్టీకి సంబంధించి కూడా 10,000 సమీపంలో ఒక బాటమ్ ఫార్మేషన్ అనేది ఏర్పడింది. సో అది మనం 10,000 సమీపంలో ఏర్పడిన బాటమ్ ఫార్మేషన్, ఇంకా మనకు షార్ట్ కవరింగ్ ఇంకా ఎక్కువ జరగకముందే బహుశా ఒక బిగ్ షార్ట్ కవరింగ్ అనేది రావాల్సి ఉంది. మేబీ అది బహుశా త్వరలోనే ఈ షార్ట్ కవరింగ్ అనేది వస్తే మార్కెట్స్లో మరింత ర్యాలీ వచ్చే అవకాశం ఉంది నిఫ్టీ పరంగా, అలాగే ఇతర మిడ్ క్యాప్స్ పరంగా కూడా. ఇక్కడ పక్కన విజువల్స్ చూస్తున్నాం మనం, బహుశా సర్దార్ పటేల్ భారీ విగ్రహానికి ఆవిష్కరణకి ప్రధానమంత్రి అలాగే ఆయన సహచరులు వస్తున్నారు. సో చాలా పెద్ద మొత్తం వెచ్చించి ఆల్మోస్ట్ కొన్ని వందల కోట్ల రూపాయలు వెచ్చించి ఇంత పెద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం. ఎందుకంటే కాంగ్రెస్కి వాళ్ళకంటూ చెప్పుకోవడానికి చాలామంది నాయకులు ఉన్నారు, గాంధీ, నెహ్రూ, ఓ కొన్ని పదుల సంఖ్యలో డజన్ల సంఖ్యలో ఉన్నారు. బట్ బీజేపీకి చెప్పుకోవడానికి ఇప్పుడు సర్దార్ పటేల్ని ఆయన నాయకుడిగా ప్రొజెక్ట్ చేసుకోవడానికి వాళ్ళకంటూ ఒక నాయకుడు కావాలి కాబట్టి, అందులోనూ ఆయన గుజరాతీ కాబట్టి మేబీ ఆయన కోసం ఒక పెద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఒక లార్జర్ దాన్ లైఫ్ ఇమేజ్ని సర్దార్ పటేల్కి ఇచ్చే దిశగా బీజేపీ ప్రభుత్వం కదులుతోంది. ఆ దిశగానే సర్దార్ పటేల్ విగ్రహ ఆవిష్కరణ ప్రస్తుతం జరుగుతోంది. ఆ విగ్రహ ఆవిష్కరణ దృశ్యాలు మనం పక్కనే చూస్తున్నాం. ఇక ఎనలిస్ట్ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి అనేది మనం తెలుసుకుందాం. సో ఎటువంటి ఆర్బీఐ గవర్నర్ని ఒకవేళ రిజైన్ చేయటం లాంటిది కనుక జరిగితే అది ఎటువంటి ఇంపాక్ట్, అంటే ఏదైనా అన్సర్టెంటీ, ఏ అన్సర్టెంటీని మార్కెట్స్ యాక్సెప్ట్ చేయవు. సో ఆర్బీఐ గవర్నరే కావచ్చు, మరొకటే కావచ్చు. సో ఎటువంటి ఇంపాక్ట్ మార్కెట్స్ మీద ఉండే అవకాశం ఉంది? యా ఇనిషియలీ ఇన్స్టిట్యూషన్స్ పరంగా కొద్దిగా అయినా కాన్ఫిడెన్స్ షేకింగ్ మెజర్ అండి అది. ఎందుకంటే గతంలో కూడా ఈ వివాదాలు అనేవి ఉన్నాయి, కానీ పబ్లిక్ డొమైన్లో ఇంతగా రాలేదు. అండ్ ఈసారి మనకి యూనో ఎక్స్టర్నల్ మ్యాక్రోస్ అంత ఆశాజనకంగా లేదు. అండ్ డొమెస్టిక్గా కూడా మనకి ఈ ఎంప్లాయ్మెంట్ కారణాల మూలాన అండ్ లాస్ట్ 5 to 7 years కంటిన్యూస్లీ ఎన్పిఎస్ పేరుకుపోయాయని ఒకళ్ళనొకళ్ళు మాట్లాడుకోవడం, అండ్ కారణం ఇది ప్రీవియస్ గవర్నమెంట్స్ అని లేదు ఈ 4 years కూడా 4.5 years ఏం చేశారని క్వశ్చన్ చేయడం, వీటన్నిటికీ కూడా యూనో ఫ్రిక్షన్ బిట్వీన్ ద ఓనర్షిప్ అండ్ మేనేజ్మెంట్ కంట్రోల్ విచ్ ఇస్ ఆర్బీఐ అండ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఈ రెండు కూడా బయటకు వచ్చి ఏదన్నా ఇటువంటిది గవర్నర్ రెసిగ్నేషన్ చేయడం కానీ, లేకపోతే అంటే యూనో ఇట్స్ నాట్ ఎ ఫోర్స్ఫుల్ రెసిగ్నేషన్ అనే చెప్పాలి, వాలంటరీ రెసిగ్నేషన్, సారీ, ఫోర్స్ఫుల్లీ ఆయన మెల్లిగా పక్కకి వైదొలగండి అని కూడా చెప్పచ్చు, వెరీ సాఫిస్టికేటెడ్ మనర్. ఇది తప్పకుండా కొద్దిగా నెగిటివ్ ప్రభావం చూపిస్తున్నారు, బట్ అల్టిమేట్లీ యూనో ఇన్స్టిట్యూషన్స్ విల్ గో ఆన్. ఇప్పుడు ఆయన కాకపోతే మరొకరు వస్తారు తప్పకుండా, ఇటువంటి వాటిలో చిన్న చిన్న హిక్అప్స్ అనేవి ఉంటాయి. ఆల్ ఇన్ ఆల్ మనకి డ్యామేజ్ అనేది ఫైనాన్షియల్ సర్వీసెస్లో భారీగానే జరిగిందండి గతంలో కూడా. అంటే ఈ నార్మ్స్ ఆర్బీఐ వాళ్ళు మధ్య మధ్యలో టైట్ చేయడం, తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు దీన్ని సడలించమని కోరడం అనేది, కాబట్టి మేజర్ స్టాక్ ప్రైజెస్ పరంగా ఈ సెక్టర్లో కూడా ఎన్బిఎఫ్సీస్ కానీ ప్రైవేట్ అండ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో ఐ డోంట్ థింక్ మేజర్గా అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ వాళ్ళు అందరూ మెజారిటీ ఆఫ్ ద పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఎస్బీఐ కానీ, నిన్న యూనియన్ బ్యాంక్ ఎండీఏ స్టేట్మెంట్ కూడా, దేర్ ఆల్ పికింగ్ అప్ ఎన్బిఎఫ్సీ యూనో ప్యాకేజెస్, అంటే రీజనబుల్లీ క్వాలిటీ ఉన్న ప్యాకేజెస్లో ఒక్కొక్కళ్ళు యూనో తలాపాపం తిలాపిడికని కొద్ది కొద్దిగా దే ఆర్ పికింగ్ అప్ ద ఎన్బిఎఫ్సీ లోన్స్ ఆల్సో. కాబట్టి ఒకవేళ ఇటువంటిది ఏదైనా జరిగితే ఇట్ విల్ నాట్ హ్యావ్ ఎ మేజర్ సీరియస్ ఇంపాక్ట్, బట్ టెంపరర్లీ ఒక చిన్న నీజర్క్ రియాక్షన్ ఉంటుంది. అల్టిమేట్లీ సిస్టమిక్ ప్రాబ్లమ్స్ అనేవి సిస్టమ్ ఓన్లీ హ్యాస్ టు సాల్వ్. సో అటువంటిది కూడా ఐ థింక్ వన్ షుడ్ యూజ్ ఇట్ యాజ్ అన్ ఆపర్చునిటీ టు బై క్వాలిటీ స్టాక్స్ ఏదైనా ఉంటే ఎన్బిఎఫ్సీస్లో కూడా తప్పకుండా అటువంటి ఆపర్చునిటీస్లో తక్కువగా దొరుకుతాయి, అప్పుడు కొనుక్కోవాలని చెప్తాను. ఓకే, సో మనం మొత్తం దీనికి సంబంధించి సర్దార్ పటేల్ విగ్రహానికి సంబంధించి కొన్ని వందల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది. ఇందులో చాలా భాగం పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ స్పెండ్ చేశాయి. ఫర్ ఇన్స్టాన్స్ ఐఓసీ ఈ విగ్రహం కోసం 90 crore విరాళం ఇచ్చింది, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్. ఓఎన్జీసీ 50 crore ఇచ్చింది, బీపీసీఎల్ 45 crore ఇచ్చింది, హెచ్పిసిఎల్ 25 crore ఇచ్చింది, అలాగే ఆయిల్ ఇండియా, గెయిల్ కార్ప్, గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఇంజనీర్స్ ఇండియా, పెట్రోనెట్, ఎల్ఎన్జీ వీళ్ళందరూ 50 crore 60 crore ఇలా ఫండ్ ఇచ్చారు. సో మేబీ ఈ అందరి డబ్బుతో, మనందరి డబ్బుతో ఈ విగ్రహాలని ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. సో ఏంటి టెక్నికల్స్ ఏం చెప్తున్నాయి, టెక్నికల్లీ ఏ పొజిషన్లో నిఫ్టీ కావచ్చు, బ్యాంక్ నిఫ్టీ కావచ్చు, ఆర్ ఇండివిజువల్ స్టాక్స్ కనిపిస్తున్నాయి?
Yeah, I think Nifty paranga manam chuste ganaka 10,442 20 day moving average. So adi daatthene manaki next leg of rally vache chance undi. Probably 9951 manam in roju ledaithe anukuntunno, probably it's already done. So now deshamlo 10,004 and 9951 pedda dooram ledo. So ippudu manam careful ga emi watch chesi chudali ante ganaka 9951 breach avutundo anedi very important ikkada. So okavela adi breach ayindi ante ganaka నెక్స్ట్ లెగ్ ఆఫ్ ఫాల్ ఓపెన్ అప్ అయిపోతుంది. అంటే ఆ ఫాల్ ఆల్మోస్ట్ 92 నుంచి 9300 అంటే 700 to 800 పాయింట్స్ ఇంకా అక్కడ నుంచి పడే ఛాన్స్ ఉంది. బట్ యాజ్ లాంగ్ యాజ్ 9951 హోల్డ్ అయినంత కాలం దెర్ ఇస్ నో వరీ అని చెప్పొచ్చు. బట్ అప్ సైడ్ కూడా నా ఉద్దేశంలో క్యాప్ అనే అంటాను, ఎందుకంటే 422 దాటితేనే నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ వస్తుంది. అగైన్ 10,709 దగ్గర 200 డే మూవింగ్ యావరేజ్ అనేది ఉంది. సో 10,000 to 10,700 మధ్యలోనే ఎక్కువ మూమెంట్ ఉండే ఛాన్స్ ఉంది నిఫ్టీలో. సో ఈ నేపథ్యంలో 10,400 ఆ లెవెల్లో సెల్ చేసే ప్రయత్నం చేయాలి అండ్ 60-70 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకుని అండ్ క్లోజ్ టు 10,000 or 10,050 వస్తే కనుక అక్కడ లాంగ్ వెళ్ళే ప్రయత్నం చేయాలి విత్ అబౌట్ 50 పాయింట్స్ ఆ స్టాప్ లాస్ రెండు సైడ్స్ కూడా. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక 24,240 అన్లెస్ అది కట్ అవుతేనే యూనో 23,605 దాకా వచ్చే ఛాన్స్ లేదు. సో ఈ స్టేజ్లో బ్యాంక్ నిఫ్టీ కొద్దిగా అవుట్ పర్ఫార్మెన్స్ చేస్తుందని చెప్పొచ్చు, ఎందుకంటే మనకి మార్చ్ లోస్ చూస్తే కనుక బ్యాంక్ నిఫ్టీ 23,605 వేరాజ్ నిఫ్టీ 9951. సో రెండు కూడా ఆల్మోస్ట్ క్లోజ్ టు మార్చ్ లోస్ వచ్చినప్పటికీ బ్యాంక్ నిఫ్టీ కొద్ది అవుట్ పర్ఫార్మెన్స్ ఉంది. సో ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా నియర్ టు 20 డే మూవింగ్ యావరేజ్ ఉంది 25,143. సో అది 20 డే మూవింగ్ యావరేజ్, ఇన్ కేస్ అది బ్రేక్ అయిందంటే 25,871 దాకా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. సో ఆల్ ఇన్ ఆల్ 24,200 నుంచి 25,200 మధ్యలో ట్రేడ్ అయ్యే అవకాశాలు బ్యాంక్ నిఫ్టీలో ఎక్కువ ఉన్నాయి. అండ్ మనం లాస్ట్ 2 డేస్ గా ట్రేడింగ్ ప్యాటర్న్స్ చూస్తే కనుక స్ట్రాంగ్ చార్ట్స్ ఆర్ యూనో స్ట్రాంగ్ కంపెనీస్ అనుకునే కాస్త సెల్లింగ్ లో రావడం చూస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇండస్ట్రీ కానీ కోటక్ కానీ రిలయన్స్ కానీ అండ్ నిఫ్టీ పెరగడం చూసాం 150 పాయింట్. సో వీక్ స్టాక్స్ అంటే పిఎస్యూస్ వీక్ అనుకోవచ్చు ఇప్పటికి కూడా, ఎందుకంటే ఓన్లీ రిట్రేస్మెంట్ ఆర్ మేబీ షార్ట్ కవరింగ్ అని చెప్తాం ఈ స్టేజ్ లో, ఎందుకంటే క్లియర్ బ్రేక్అవుట్స్ లేవు ఈ చార్ట్స్ లో కూడా. సో వీక్ స్టాక్స్ ఎప్పుడైతే పెరుగుతాయో నిఫ్టీ పెరుగుతుందో అది ఫిజిల్ అవుట్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. లేదు సెకండ్ ఆప్షన్ ఏముంటుందంటే ఫస్ట్ వీక్ స్టాక్స్ పెరుగుతాయి, నెక్స్ట్ స్ట్రాంగ్ చార్ట్స్ మూవ్ అవుతాయి అప్ సైడ్ కాబట్టి ప్రాబ్లీ ఏ కోటక్ కానీ లేదంటే ఇండస్ గిన్ కానీ ఇక్కడ నుంచి ఒక 3-4% కరెక్షన్ ఉంటే కనుక డెఫినెట్లీ లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయొచ్చు. బట్ అట్లీస్ట్ 3 మంత్స్ వ్యూ అనేది ఉండాలి. ఇన్వెస్టర్స్ నుంచి మెయిల్స్ అండ్ కాల్స్ తీసుకున్నాం చిన్న విరామం తర్వాత. న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. బాలగారు కరెక్ట్ చేస్తున్నారు బ్రేక్ టైంలో. మొత్తం సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి ఖర్చు పెట్టిన మొత్తం 3,000 కోట్ల రూపాయలు. ఏంటి ఒక విగ్రహానికి ఇంత డబ్బు ఖర్చు పెట్టడం ఏంటి? ఒళ్ళు బల్బు కాకపోతే ఇంకా అంతకుమించి వేరేమీ అంటానికి లేదు. సో దాంతో ఎన్ని పనులు చేయొచ్చు దేశంలో? సో ఇట్స్ నాట్ ఈవెన్ గోయింగ్ టు బి ఏ హ్యూజ్ టూరిస్ట్ ప్రాజెక్ట్. టూరిజంని కూడా అదేమీ వృద్ధి చేసే అవకాశాలు కనపడటం లేదు. అందరూ మర్చిపోయిన నాయకులను మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకోవడానికి చాలా మార్గాలు ఉన్నాయి. ఓకే, ఆయన ఈజ్ ఎ గ్రేట్ లీడర్, అందులో ఎటువంటి డౌట్ లేదు. మన దేశంలో ఉన్న టెరిటరీస్ చాలా వాటిని కంట్రీతో ఇంటిగ్రేట్ చేయడంలో, ఈవెన్ హైదరాబాద్ సంస్థానాన్ని కూడా ఇండియాలో ఇండియన్ యూనియన్లో విలీనం చేయడానికి ఆయన చేసిన కృషి వాటిని ఎవరు కాదనరు తప్పుపట్టరు. కానీ ఈ విగ్రహాలకు 3,000 కోట్లు ఖర్చు పెట్టడం ఏంటి? దాన్ని ఇంత దుబారా ఎప్పుడు మనం గమనించలేదు. క్రెడిట్ ఆర్ డెబిట్ గోస్ టు నరేంద్ర మోదీ. కాలర్స్ లైన్లో ఉన్నారు. మొదటి కాలర్ ప్రసాద్ హైదరాబాద్ నుంచి. హలో. హలో, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి, అడగండి ప్రసాద్. సార్, నేను రెయిన్ ఇండస్ట్రీస్ గురించి, యాక్షన్ కన్స్ట్రక్షన్ గురించి రెండు స్టాక్ గురించి తెలుసుకుందాం అనుకుంటున్నాను సార్. రైట్, ఎంత కొన్నారు ఆల్రెడీ? రెయిన్ ఇండస్ట్రీస్ నేను 300 దగ్గర తీసుకున్నాను సార్. ఓకే, ప్రస్తుతం అయితే అది ఇప్పుడు లోలో ఉన్నది, 192 దగ్గర 194 దగ్గర ట్రేడ్ అవుతుంది సార్. అవును. ఇంకోటి యాక్షన్ కన్స్ట్రక్షన్ కూడా నేను 165 దగ్గర తీసుకున్నాను సార్. అది నేను ఒక 2 మంత్స్ క్రితం తీసుకున్నాను. యాక్చువల్ ఒక 6 మంత్స్ నేను షార్ట్ టర్మ్ కోసం అని చెప్పేసి ప్లాన్ చేసి తీసుకున్నాను. సో బట్ ఇప్పుడు వాటిని యావరేజ్ చేసుకోవచ్చా, అలానే మెయింటైన్ చేయమంటారా, ఏంటి సార్ ఇప్పుడు కొద్దిగా సజెస్ట్ చేసుకోవచ్చా ఈ రెండు, రెయిన్ అండ్ ఏస్? యా, రెయిన్ మనం గతంలో కూడా చెప్పామండి. నా ఉద్దేశంలో 160 or 148 ఏదైతే 2 బాటమ్స్ ఫామ్ అయ్యో, ఐ థింక్ దట్ షుడ్ యాక్ట్ యాజ్ ఎ గుడ్ సపోర్ట్ గోయింగ్ ఫార్వర్డ్. సో లాస్ట్ టైం మనకి జూలైలో అరౌండ్ 165 దాకా రావటం చూసాం అండ్ ఈ మంత్ సెల్ ఆఫ్లో ఆల్మోస్ట్ 148 దాకా రావటం చూసాం. సో నా ఉద్దేశంలో ఇట్స్ ఆల్రెడీ డన్ బాటమ్.
సో ఈ స్టేజ్ లో మీరు కొంటే కనుక 148 మీరు స్ట్రిక్ స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి. 176 మనకి 20-day మూవింగ్ యావరేజ్, అక్కడ ఒక సపోర్ట్ ఉండే ఛాన్స్ ఉంది. 192 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. బట్ 227 దగ్గర ఒక కీ రెసిస్టెన్స్ ఉందండి, దాన్ని మనం లాంగ్ టర్మ్ రెసిస్టెన్స్ అంటాం, విచ్ ఇస్ 200-day మూవింగ్ యావరేజ్. ఇన్ కేస్ ఇది 227 దాటింది అంటే కనుక ఎనీవేర్ బిట్వీన్ 253 అండ్ 290 దాకా అప్ సైడ్ పొటెన్షియల్ ఉన్న స్టాక్ ఇది. సో చాలా స్టీప్గా కరెక్ట్ అయింది కాబట్టి రిట్రేస్మెంట్ కూడా ఉండొచ్చు. సో మీరు 300లో కొన్నారు, ప్రాబ్లీ మీరు 180 ఆర్ 170లో యావరేజ్ చేస్తే కనుక మీ కాస్ట్ అయితే వచ్చే ఛాన్స్ ఉంది, ఎందుకంటే 250-255 ఈజీగా వచ్చే ఛాన్స్ ఉంది. బట్ సెకండ్ ఇప్పుడు ఏదైతే కొంటారో సెకండ్ ప్రైస్ పాయింట్లో దానికి 148 కింద స్ట్రిక్ స్టాప్ లాస్ కూడా మీరు పెట్టుకోవాలి. అదేవిధంగా ఏస్ కన్స్ట్రక్షన్ చూస్తే కనుక ఆల్మోస్ట్ 204 నుంచి 78 దాకా పర్సన్ చేసాం, కరెంట్ ప్రైస్ 95 ఉంది. దీనికి వెరీ గుడ్ సపోర్ట్ అనేది 84 దగ్గర ఉంది, విచ్ ఈస్ 2017 నవంబర్లో. సో 84 దగ్గరే ఉంది కాబట్టి కొద్దిగా వెయిట్ చేయండి ఈ స్టాక్కి. నా ఉద్దేశంలో బిట్వీన్ 80 and 85 మీరు సెకండ్ ప్రైస్ పాయింట్గా చూస్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ స్టాక్లో కూడా 130 ఒక కీ రెసిస్టెన్స్ ఉంటుంది, అక్కడ మీరు సెల్ చేసే ప్రయత్నం కూడా చేయాలి. ఓకే, తర్వాత ఈ కాలర్ మహేష్ బెంగళూరు నుంచి. హలో సార్, గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్ అండి. నేను బిట్ ఇంజనీరింగ్ 1000 షేర్స్ కొన్నాను 80లో ఉన్నప్పుడు. మేబీ దిస్ ఇస్ ద రైట్ టైం టు సెల్ ఆర్ మేబీ యూ కెన్ హోల్డ్ ఇట్ అండి. ఏదండి, ఏ కంపెనీ అన్నారు? సార్ బిట్ ఇంజనీరింగ్ అండి, PITTI. ఓకే, విత్ ఇంజనీరింగ్ దాని రేంజ్ 65-95 రేంజ్ ఉన్న స్టాక్ అండి. ఐ థింక్ లాస్ట్ 5 డేస్ బ్యాక్ మనం చూస్తే కనుక రిజల్ట్స్ ఎప్పుడైతే వచ్చాయో ఆల్మోస్ట్ 93 దాకా వెళ్ళటం చూసాం. మీరు 80లో కొన్నారు, సో డెఫినెట్లీ బై అండ్ ఫర్గెట్ టైప్ ఆఫ్ అయితే స్టాక్ అయితే కాదు ఇది, ఎందుకంటే లాస్ట్ ఆల్మోస్ట్ 8-9 మంత్స్లో 112 నుంచి 60 దాకా పడుతుంది చూసాం ఈ స్టాక్. సో అరౌండ్ 90-95 మధ్యలో ఒకసారి అమ్మే ప్రయత్నం చేయాలి. మీ దగ్గర 1000 ఉన్నాయన్నారు, అట్లీస్ట్ 50% ఈ షుడ్ ట్రేడ్ అండి. బిట్వీన్ 90 and 95 ఒకసారి అమ్మే ప్రయత్నం చేయొచ్చు. అదేవిధంగా స్టాక్ అరౌండ్ 65-70 వస్తే కనుక మళ్ళీ కవర్ చేసే ప్రయత్నం చేస్తే నెక్స్ట్ 1-1.5 ఇయర్ మీరు హోల్డ్ చేస్తే కనుక డెఫినెట్లీ మంచి రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఉంది. అలాగే ఎస్పీ రెడ్డి మెయిల్ పంపించారు, ఆయన టాటా మనీ మార్కెట్ ఫండ్లో 1 lakh rupees ఇన్వెస్ట్ చేశారట, ఫండ్ వాల్యూ నౌ ఈజ్ 93,000 అట, ఏం చేయాలి? చాలా రాంగ్ డెసిషన్ అండి, మీరు వన్ ఆఫ్ ది వర్స్ట్ పెర్ఫార్మింగ్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేశారు. ఈ మనీ మార్కెట్ ఫండ్స్లో పెర్ఫామ్ చేస్తున్న బెటర్ స్కీమ్స్ని అవాయిడ్ చేసి విడిచిపెట్టేసి మీరు టాటా పేరు చూసి బహుశా ఇన్వెస్ట్ చేసి ఉంటారు. ఇట్స్ వన్ ఆఫ్ ది వర్స్ట్ పెర్ఫార్మింగ్, మేబీ యూ షుడ్ గో విత్ ఫ్రాంకిల్ ఇండియా అల్ట్రా షార్ట్ బాండ్ ఫండ్ కానీ లేకపోతే యూటీఐ మనీ మార్కెట్ ఫండ్, ఇవన్నీ చాలా చక్కగా పెర్ఫామ్ చేస్తున్నాయి. ఆర్ ఈవెన్ రిలయన్స్ మనీ మార్కెట్ ఫండ్, ఇవన్నీ కూడా లాస్ట్ 1 ఇయర్లో 7-8% రిటర్న్స్ ఇచ్చాయి. వేరాజ్ యువర్ ఫండ్ హ్యాస్ గివెన్ ఎ నెగిటివ్ రిటర్న్, టాటా మనీ మార్కెట్ ఫండ్. సో షిఫ్ట్ చేయండి బెటర్ స్కీమ్స్కి, మేబీ ఇప్పుడు మనం అనుకున్న పేర్లు కావచ్చు, లేదా ఈవెన్ ఐసిఐసిఐ ప్రొడెన్షియల్లో మనీ మార్కెట్ ఫండ్ కానీ యూ విల్ గెట్ బెటర్ రిటర్న్స్. సో అలాగే శ్రీధర్ అడుగుతున్నారు, కోటక్ మహీంద్రా బ్యాంక్ 1300 rupees, అలాగే హెచ్డిఎఫ్సి బ్యాంక్ 2000 rupees ఇలా తీసుకున్నారు, ఇంకా యాడ్ చేసుకోవచ్చా కరెంట్ లెవెల్స్లో? నో, ఇప్పుడే వద్దండి, ఎందుకంటే ఈ రెండు బ్యాంక్స్ కంపారిటివ్లీ వేరే వాటితో పోల్చుకుంటే ఎక్కువగా పడలేదు కాబట్టి ఇమ్మీడియట్లీ సెకండ్ ప్రైస్ పాయింట్లో కొనద్దు. ఎందుకంటే లాస్ట్ ఫేజ్ ఆఫ్ కరెక్షన్లో కొద్దిగా ఇండెక్స్ కూడా ఎక్కువగా కరెక్ట్ కాలేదు కంపేర్ టు ఇండివిజువల్ స్టాక్స్ కాబట్టి హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ కోటక్ బ్యాంక్ స్వల్పంగా పడే అవకాశం ఉంది. రెండు మంచివే అండ్ డెఫినెట్లీ కోటక్ బ్యాంక్ ఈజ్ డెఫినెట్లీ గుడ్, కానీ కొనడానికి మాత్రం కొద్దిగా వెయిట్ చేయండి. ఐ థింక్ ఈవెన్ డిసెంబర్ క్వార్టర్ ఈజ్ ఆల్సో ఓకే, ఉన్న స్టాక్ మాత్రం ఉంచండి. ఇది కూడా ఎక్కడన్నా మీకు 5-7% ఓవరాల్ కొద్దిగా మళ్ళీ ఊరట కలిగింది బ్యాంకింగ్ సెక్టర్లో కాబట్టి జంప్ వస్తే ఒకసారి అమ్మే యావరేజ్ కాస్ట్ తగ్గించుకోండి, సెకండ్ ప్రైస్ పాయింట్ యూ కెన్ వెయిట్. తర్వాత ఈ కాలర్ నిశాంత్ హైదరాబాద్ నుంచి. హలో. హలో సార్. అడగండి నిశాంత్. అండ్ ఎంబీఎల్ ఇన్ఫ్రా, ఇన్నోటెక్స్ కెమికల్స్ అండ్ ఎంబీఎల్ ఇన్ఫ్రా కొన్నారా ఇవి రెండు? కొన్నాం సార్. ఓకే, ఏ రేట్లో కొన్నారు? ఇన్నోటెక్స్ కెమికల్స్ సార్. ఏమండి? 90 rupees ఇన్నోటెక్స్ కెమికల్స్. ఎంబీఎల్ ఇన్ఫ్రా 24 rupees సార్. ఓకే, ఏంటి రెండు ఏమన్నా పెరిగే ఛాన్స్ ఉన్నాయి? ఇది చాలా స్ట్రాంగ్గా పెరిగి అట్లాగే ఈక్వలీ స్ట్రాంగ్ రియాక్షన్ ఫినోటెక్స్ కెమికల్స్లో చూసామండి. దే ఆర్ ఇన్ టు టెక్స్టైల్ బేస్డ్ కెమికల్స్, ఎక్స్క్లూజివ్లీ ఒక వర్టికల్కి సంబంధించిన కెమికల్సే చేస్తుంటారు. సో ఇటువంటివి మనం కొద్దిగా రిస్క్ ఎక్కువ ఉంటుందండి. అందులో ఎంబీఎల్ ఇన్ఫ్రా కూడా సెకండ్ స్టాక్ మీరు చెప్పిన దాంట్లో కూడా ఇన్ఫ్రా కంపెనీస్లో ఇందులో చాలా ఇష్యూస్ కూడా లాస్ట్ 1 ఇయర్లో సర్ఫేస్ అయినాయి, ఏదో అంటే డెట్ బేస్డ్ ఇష్యూస్ అవన్నీ కూడా. సో దే ఆర్ నాట్ స్ట్రాంగ్ కంపెనీస్, ఎస్పెషలీ ఎంబీఎల్ ఇన్ఫ్రా
ఫినిటెక్స్ కెమికల్స్ కొద్దిగా ఓవరాల్ సెక్టర్ బాగానే ఉంది కాబట్టి ప్రాబ్లీ ఏదైనా జెమ్స్ వచ్చే అవకాశం ఉంది. బట్ అడిషనల్గా ఇటువంటి కంపెనీస్లో మీరు ఇమ్మీడియట్లీ మాత్రం కొనొద్దు. వచ్చినప్పుడు మీకు ఏదైనా జెమ్స్ ఒకసారి అమ్మండి. ఈ స్టాక్స్ కూడా ఒకసారి మళ్ళీ మల్టీ బ్యాగర్స్ అయ్యే స్టాక్ మాత్రం కాదు. అది ఫినిటెక్స్ కెమికల్స్ ఆ స్ప్లిట్ అది అయిన తర్వాత చాలా ఎక్స్ట్రా స్పెక్యులేషన్ అనేది బాగా అయింది. క్లోజ్ టు 100 మీరు 90లో కొన్నాను. సో ఎక్కడన్నా జెమ్స్ వచ్చినప్పుడు అమ్మి యావరేజ్ కాస్ట్ తగ్గించండి. ఎంబీఎల్ ఇన్ఫ్రా ఐ థింక్ యూ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్ ఇన్ ఎనీ ట్రేడింగ్ జెమ్. రామచంద్రమూర్తి ఒక ఫార్మా ఫండ్ని సజెస్ట్ చేయండి, బెస్ట్ మ్యూచువల్ ఫండ్ అని అడుగుతున్నారు. ఆబ్వియస్లీ రిలయన్స్ ఫార్మా ఫండ్ అండి. దే ఆర్ ఉన్నవే 3-4 ఫండ్స్ ఉన్నాయి ఫార్మా ఫండ్స్లో. రిలయన్స్, యూటీఐ, ఎస్బీఐ ఇలా హెల్త్ కేర్ ఫండ్స్ లాంచ్ చేసినవి. ఇందులో బెస్ట్ పెర్ఫార్మర్ ఈజ్ రిలయన్స్ ఫార్మా ఫండ్. యూ కెన్ గో అహెడ్ విత్ ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఎ థిమాటిక్ ఫండ్ దట్ టు ఎ ఫార్మా ఫండ్, రిలయన్స్ ఈజ్ ది ఆన్సర్. చిన్న విరామం, విరామం తర్వాత మళ్ళీ కాల్స్ మెయిల్స్ కొనసాగిద్దాం. మార్కెట్ ప్రీ ఓపెనింగ్ మనకు కనిపిస్తుంది 10,236, సుమారుగా ఒక 30 పాయింట్ల లాభం నిఫ్టీలో కనిపిస్తుంది. అలాగే సెన్సెక్స్ కూడా 200 పాయింట్ల లాభం కనిపిస్తుంది. సో ఎస్ఎక్స్ నిఫ్టీలా కాకుండా మేబీ బెటర్ ఓపెనింగ్ వస్తుందా మార్కెట్స్లో ఉన్నది. మనకు ప్రీ ఓపెనింగ్ని బట్టి ఒక సూచన అందుతోంది. లెట్స్ సీ, ఎందుకంటే గ్లోబల్ క్యూస్ పాజిటివ్గా ఉన్నాయి. అండ్ నిన్న కూడా ఆల్మోస్ట్ మన మార్కెట్స్ కూడా బాటమ్ ఫార్మేషన్ అయిపోయింది కాబట్టి అక్కడ నుంచి కొద్దిగా పైకి వెళ్ళటానికే ఉత్సాహం ప్రదర్శిస్తున్నాయి. కాబట్టి ఈ ఆర్బీఐ గవర్నర్ ఇష్యూని పక్కన పెట్టి మార్కెట్స్ పాజిటివ్గా ఓపెన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. బట్ రూపీ మాత్రం వీక్గానే ఓపెన్ అయింది. ఎందుకంటే ఆర్బీఐ క్రైసిస్ లాంటివి మనకు మోర్ దాన్ ది ఈక్విటీ మార్కెట్స్ ఫారెక్స్ అండ్ డెట్ మార్కెట్స్ మీద ఎక్కువగా ఉంటుంది. సో మేబీ రూపీ వీక్గా ఓపెన్ కావడంలో ఎటువంటి ఆశ్చర్యం కూడా లేదు మనకు. అండ్ మనకు కాలర్స్ లైన్లో ఉన్నారు. కిరణ్ వరంగల్ నుంచి ఈలోగా ఒక ఆయన మెయిల్ పంపించారు. పరాశర్, రాజధానిగా 2,000 కోట్లు అవసరమా? మనం విగ్రహానికి 3,000 కోట్లు అంటే ఆయనకి రాజధాని గుర్తొచ్చింది. మరి దానికి దీనికి కంపారిజన్ అంటూ పోలిక అంటే ఆయనకే తెలియాలి. సో వీ లీవ్ ఇట్ టు హిజ్ గ్రేట్ బ్రెయిన్ అండ్ హిజ్ విజ్డమ్. కాలర్ లైన్లో ఉన్నారు, కిరణ్ వరంగల్ నుంచి. హలో కిరణ్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి, అడగండి కిరణ్. ఓకే, ఇంకా యాడ్ చేసుకుంటారా రుచి సోయా? చెప్తే రుచి సోయా యాడ్ చేసుకోండి అని చెప్పడానికి చాలా ధైర్యం సాహసం కావాలండి. ఎందుకంటే కంపెనీ ఏమాత్రం హోప్ఫుల్గా కనపట్లేదు. ఎప్పుడో వాళ్ళు తీసుకుంటున్నారు, వీళ్ళు తీసుకుంటున్నారు అనే వార్తలు రావడం తప్ప మనకు అందులో ఎటువంటి పాజిటివ్ న్యూస్ కనపట్లేదు. అందుకని డోంట్ బై రుచి సోయా లాంటి కంపెనీస్ కొనొద్దండి. గతంలో ఉన్నవి అలా విడిచిపెట్టండి. మీ రేట్ వచ్చే వరకు పేషెన్స్ వహించండి, ఓపిక వహించండి. ఏమైనా రుచి సోయా పెరిగే ఛాన్స్ కనిపిస్తుంది? ఏమైనా బాగా షార్ట్లు కనపడి కానీ లేకపోతే టెక్నికల్స్ ఏమైనా ఏర్పడ్డాయేదానికి? లేదండి, మీరే చెప్పినట్టు ఇప్పుడే మీరు చెప్పినట్టు ఆల్మోస్ట్ 20 రూపీస్ నుంచి 4-5 రూపీస్ అయిపోయిన స్టాక్. సో మీరు ఇక్కడ కొనాలా అంటే ప్రాబ్లీ ఇక్కడ నుంచి లాసెస్ దట్స్ వాట్ అండి. మీరు కొన్న ప్రైజే మీకు లాస్ ఉంటుంది 4-5 రూపాయలే. సో ఇలాంటి స్టాక్స్లో మనకి ఏమవుతుందంటే కనుక రిస్క్ ఈజ్ అబౌట్ 5 రూపీస్ ఇక్కడ నుంచి, అంటే 0 అయిపోయినప్పటికీ. అండ్ మేబీ 1-2 ఇయర్లో ఒక్కొక్కసారి బుల్ మార్కెట్స్ వచ్చినప్పుడు ఇలాంటి స్టాక్స్ మంచి స్పైక్స్ వస్తాయి. సో అలాంటి రిస్క్ మీ దగ్గర ఉన్న క్యాపిటల్లో ఒక 4%, 5% అంటే 1 లాక్ ఉంటే 3-4,000 ఇలాంటి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తే డెఫినెట్లీ ఒకవేళ మీకు లక్ బాగుంటే కనుక 18 రూపీస్ దాకా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అంటే ఇమీడియట్లీ కాదు, మేబీ నెక్స్ట్ 5 ఇయర్స్లో వెళ్తాయి. ఎందుకంటే బుల్ మార్కెట్స్ వచ్చినప్పుడు ఆల్ స్టాక్స్ విల్ గో అప్. సో ఈ కంపెనీ ఎగ్జిస్టెన్స్లో ఉంటే డెఫినెట్లీ ఉంటుందండి. బట్ నా సజెషన్, ఇఫ్ యూ వాంట్ టు బై, మీరు మొత్తం పోయిందనుకునే కొనాలి. అరౌండ్ 5 రూపీస్ ఉంది కరెంట్ మార్కెట్ ప్రైస్. లేదంటే మీకు దగ్గర ఉన్న స్టాక్ ఉంచండి. మేబీ మీకు లక్ 2-3 ఇయర్స్లో 17-18 వస్తే కనుక అక్కడ ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయండి. ఇంకోటి స్పైస్ జెట్ అడిగారు. ఐ థింక్ ఎయిర్లైన్ స్టాక్స్ పర్ఫార్మెన్స్ కొద్దిగా తగ్గిందండి లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్గా చూస్తే కనుక. 2016లో ఇది 54 రూపీస్ ఉంది. సో ఆల్మోస్ట్ 60 రూపీస్ దాకా రావటం చూసాం ఈ మంత్ మనం. అండ్ కరెంట్ మార్కెట్ ప్రైస్ 72 ఉంది. ఇన్ కేస్ మీరు కొనాలి స్పైస్ జెట్ అనుకుంటే కనుక 50 రూపీస్ కింద క్లోజింగ్ బేసిస్ స్టాప్ లాస్ పెట్టి అటెంప్ట్ చేయొచ్చు. అదేవిధంగా మార్కెట్లో ఏమాత్రం పుల్ బ్యాక్ వచ్చి ఇది 90 అవుతాయి కనుక డెఫినెట్లీ ఎగ్జిట్ అని చెప్తాను. అంటే ఇక్కడ నుంచి రిస్క్ అబౌట్ 15 రూపీస్ ఉంది, రివార్డ్ అబౌట్ 25 రూపీస్ ఉంది. కాబట్టి స్టాప్ లాస్ తోటి అటెంప్ట్ చేయమని చెప్తాను.
రైట్. తర్వాత మెయిల్ చూద్దాం. మణికంఠ మెయిల్ పంపించారు. అజంతా ఫార్మా 1115 రూపీస్లో బిఈఎంఎల్ 824లో ఫెడరల్ బ్యాంక్ 108లో కొన్నారు. యావరేజ్ చేసుకోవచ్చా? అజంతా ఫార్మా ఐ థింక్ అంటే మీరు కొన్న రేట్ నుంచి అబౌట్ 5-7% డౌన్ ఉందండి. ఇట్స్ స్ట్రాంగ్ స్టాక్. బిఈఎంఎల్ను ఫెడరల్ బ్యాంక్ యావరేజ్ అయితే ఇమీడియట్లీ చేయొద్దండి, వెయిట్ చేయండి కొంచెం. ఎందుకంటే ఓవరాల్ మార్కెట్ ఆల్మోస్ట్ బాగా పడ్డా కానీ బ్యాంకింగ్ రంగంలో 108 నౌ ఫెడరల్ బ్యాంక్ ఆల్మోస్ట్ అన్ని పబ్లిక్ సెక్టర్ అండ్ ఇది ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్లో వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ బ్యాంక్స్. కొంచెం టర్న్ అరౌండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లెస్సర్ ఎన్పిఎస్ చూపిస్తున్నారు కాబట్టి ఇమ్మీడియట్లీ మీరు యావరేజ్ చేయొద్దు. అజంతా ఫార్మా ఐ థింక్ యూ క్యాన్ డూ అండి. పెద్ద పడలేదు, ఇక్కడ నుంచి పెద్ద పడే అవకాశం కూడా కనిపించలేదు. ఫార్మాసిటికల్ ఈజ్ అ టర్న్ అరౌండ్ సెట్. బట్ బిఈఎంఎల్ అండ్ ఫెడరల్ బ్యాంక్ యూ షుడ్ వెయిట్ ఫర్ అట్లీస్ట్ మేబీ అనదర్ 2-3 వీక్స్ అయిన తర్వాత ఓవరాల్ మార్కెట్ కాస్ట్ స్టేబుల్గా ఉన్నప్పుడు యూ కెన్ బై. బాలకృష్ణ బెంగళూరు నుంచి, మీరా ఇండస్ట్రీస్ అనే ఒక కంపెనీ, అలాగే ఇంటిగ్రా ఇంజనీరింగ్ ఇండియా లిమిటెడ్, రెండు టెక్స్టైల్ మెషినరీ కంపెనీస్, రెండింటికి సంబంధించి ఆయన ఫండమెంటల్స్ ఉన్న ఒక టేబుల్ పంపించారు మనకు. సో బుక్ వాల్యూస్, అలాగే డివిడెండ్ ఈల్డ్స్, ఆర్ఓఈలు, ఆర్ఓసీఈలు, సో ఏమిటి ఈ రెండిట్లో లాంగ్ టర్మ్ కోసం ఏమైనా కంపెనీని కొనుక్కోవచ్చా? ఐ డోంట్ ట్రాక్ దెమ్ అండి. సో మీరు అవేం పాపులర్ స్టాక్స్ కాదండి. సో మీరు ఎక్కడో ఉంచో కొద్దిగా రీసెర్చ్ అయితే చేశారు, బట్ సిన్స్ వీఆర్ నాట్ ట్రాకింగ్ దీస్ కంపెనీస్ వీ కెనాట్ కామెంట్. మీకు ఏమైనా గ్రాఫ్లో ఏమైనా ఓపెన్ అయ్యాయి? మీరా MEERA ఇండస్ట్రీస్. సో దే ఆర్ నాట్ సో పాపులర్ కంపెనీస్ అండి. లెట్స్ మీరా, ఐ థింక్ ఇట్స్ ట్రేడెడ్ ఇన్ బాంబే అండి. సో వాల్యూమ్స్ కూడా మీరు అన్నట్టు వెరీ థిన్ వాల్యూమ్స్, పర్ డే 1000-2000 అవుతాయి. బట్ ఈ స్టాక్ దీని బిహేవియర్ చూస్తే కనుక ఆల్మోస్ట్ 393 రూపీస్ నుంచి క్లోజ్ టు అరౌండ్ 150 దాకా పడిన స్టాక్ ఇది. సో వెరీ థిన్లీ ట్రేడెడ్ స్టాక్ అండ్ వెరీ కాన్సన్ట్రేటెడ్ ఇన్వెస్టర్స్ ఉంటారు వీటిల్లో. నా ఉద్దేశంలో ఈ స్టూడెంట్ వెంచర్ అండి ఇలాంటి స్టాక్స్లో. తర్వాత ఈ కాలర్ కర్నూలు నుంచి, శ్రీకాంత్. హలో, గుడ్ మార్నింగ్ సార్. దావత్ 742లో బై చేశాను సార్. అట్లా ఓకాడ్ లాంగ్ టర్మ్ బై చేయొచ్చా సార్? ఫస్ట్ స్టాక్ ఏదన్నారు? దావత్ సార్, దావత్ ఎల్టీ ఫుడ్స్. ఈ మధ్య చాలా మంది మనకు ఎల్టీ ఫుడ్స్ లో బయర్స్ కనిపిస్తున్నారు. అందరూ కూడా హై ప్రైస్ లో ఎంటర్ అయి ఉన్నారు. ఏంటి అలా పెరుగుతుందా? యా, ఇట్స్ ఎ డీసెంట్ స్టాక్ అండి. అంటే కరెంట్ ప్రైస్ నుంచి పెద్దగా డౌన్ సైడ్ రిస్క్ అయితే లేదనే చెప్తున్నాను. సో ఉన్న స్టాక్ ఉంచండి. అడిషనల్గా ఇప్పుడు ఏ స్టాక్ కూడా కొనద్దండి. మేబీ ఆఫ్టర్ రిజల్ట్ సీజన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత, 2-3 వీక్స్ అయిన తర్వాత, నవంబర్ అయిన తర్వాత యూ కెన్ బై అట్ ద సెకండ్ ప్రైస్ పాయింట్. ఇది కూడా ఆల్మోస్ట్ క్లోజ్ టు 100 రూపీస్ నుంచి ఒక 50-60% దాకా పడ్డదండి. సో ఓకాడ్ కొనొచ్చా లాంగ్ టైమ్కి? ఐ థింక్ దెర్ ఆర్ బెటర్ చాయిసెస్. ఓకాడ్ కూడా ఫార్మసిటికల్ రంగానే, దట్స్ ఓన్లీ కంపెనీ వాళ్ళకి. 3 ఇయర్స్ బ్యాక్ ఏదైతే ఎఫ్డీఏ ప్రాబ్లమ్స్ వచ్చాయో 1-2 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్కి, అవి ఇప్పటిదాకా రెజల్యూషన్ అనేది బయటకు వచ్చినట్టు కంపెనీ వర్గాల వాళ్ళు ఏం స్టేట్మెంట్స్ ఇవ్వలేదండి. సో ఐ థింక్ వోకాట్ అమాంగ్ ఫార్మసిటికల్ స్టాక్ ఈజ్ ఎ వీక్ స్టాక్. బట్ ఈ రేట్ నుంచి పెద్దగా పడే అవకాశం లేదు. కొందలుచుకుంటే మాత్రం యూ షుడ్ గో విత్ పర్ఫార్మింగ్ స్టాక్స్ లైక్ మేబీ సన్ ఫార్మా, లూపిన్, ఇటువంటివి. రిజల్ట్స్ వచ్చిన తర్వాత కరెక్షన్లో కొనండి. హైదరాబాద్ నుంచి చైతన్య లైన్. హలో, మా ఫాదర్ ఇన్ లా గారు 2008లో మ్యూచువల్ ఫండ్స్ లో కొన్ని ఇన్వెస్ట్ చేశారు సార్. ఐసీఐసీఐ, డిఎస్పీలో చాలా వాటిలో చేశారు. ఆయన 2009లో చనిపోయారు అనమాట. నామినీ కింద మా వైఫ్ పేరు పెట్టారు. కానీ ఇప్పుడు దాకా మేమైతే మా వైఫ్ పేరు మీద మేము ట్రాన్స్ఫర్ చేయలేదు. ఇప్పుడు వీటికి ఏమైనా ఎలాప్స్ టైం ఏమైనా ఉంటుందా సార్? ఏమంటారు మీ డౌట్ ఏంటి? మా ఫాదర్ లాగా 2007లో కొన్ని మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేశారు. ఆయన 2008లో చనిపోయారు అనమాట. రైట్ రైట్. నామినీ కింద మా వైఫ్ పేరు యాడ్ చేశారు. ఓకే. మేము ఇప్పుడు దాకా అయితే మేము విన్నాం, పెద్ద కంపెనీకి వెళ్ళి మా వైఫ్ పేరు ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పి విన్నాను. అది వాటికి ఏమైనా ఎలాప్స్ టైం ఏమైనా ఉంటుందా సార్? మ్యూచువల్ ఫండ్స్ ఎలాప్స్ అవడానికి ఏమైనా ఉంటుందా? టైం ఏ ఉండదండి. ఓపెన్ ఎండెడ్ ఫండ్స్ అయితే టైం ఏ ఉండదు. క్లోజ్ ఎండెడ్ ఫండ్స్ కి అయితే మీకు టైం అయిపోతుంది, అవి క్లోజ్ అయిపోతాయి. సో మోస్ట్లీ ఓపెన్ ఎండెడ్ ఫండ్స్ అయి ఉంటాయి. ఒకసారి మీరు చెక్ చేసుకోండి. దెన్ నామినీగా ఎలాగో మీ వైఫ్ పేరు నామినేట్ చేశారు కాబట్టి ఏమి ఇబ్బంది ఉండదండి. 100% ఎటువంటి ఇబ్బంది ఉండదు. అండ్ ఒక్కొక్క కంపెనీకి వెళ్ళి చేయాలని మీరు క్యాంప్స్ అని ఒకటి ఉందండి, ఆర్ జనరలీ రిజిస్టార్స్. ఈ క్యాంప్స్ ప్రతి మ్యూచువల్ ఫండ్ స్టేట్మెంట్లో కూడా మీకు అది దొరుకుతుంది. క్యాంప్స్ అడ్రస్ వెళ్ళి వాళ్ళని సంప్రదిస్తే ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ఇట్ వాళ్ళు ఒకళ్ళే చేసే అవకాశం ఉందండి. కానీ మీరు అన్నట్లు అన్ఫార్చునేట్లీ మ్యూచువల్ ఫండ్స్లో ఒక కన్సాలిడేటెడ్గా ఒక సంస్థకి రెగ్యులేట్. ఇప్పుడు మనకి డిమాట్ అకౌంట్స్ ఉంటాయి, డిపి డిపాజిటరీ పార్టిసిపెంట్. ఒక డిపి ఉంటే మన అకౌంట్ ఉంటే అక్కడికి వెళ్ళి మొత్తం ఏ సర్టిఫికేట్ అయినా
వాళ్ళకి ఇస్తే డిమాండ్ చేసి పెడతారు. మ్యూచువల్ ఫండ్స్లో ఆ ఫెసిలిటీ లేదండి. అన్ఫార్చునేట్లీ దిస్ హ్యాస్ టు బి ఇమ్మీడియట్లీ సార్టెడ్ అవుట్ బై ది ఆంఫీ ఆర్ సెబీ, హూఎవర్ ఈస్ ది రెగ్యులేటర్. సో అన్నిటికీ ఒకటే చోట ఒక కామన్ పాయింట్ దగ్గర మనం వీటిని డిమాండ్ చేసుకుని సెల్ చేసుకునే ఫెసిలిటీ కల్పించాలి. మేమేదో చాలా ఉద్ధరించి చేసాం, అంత చేసాం, ఎంత చేసాం అని చెప్పుకుంటున్నారు, కానీ ఇది మీరు అన్నది చాలా చాలా వ్యాలిడ్ పాయింట్. మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీకి సంబంధించి వీ డోంట్ హ్యావ్ ఏ కామన్ ఇన్స్టిట్యూషన్ వేర్ వీ కెన్ గెట్ అవర్ యూనిట్స్ డిమెటలైజ్డ్ అండ్ సోల్డ్ ఆన్లైన్. అటువంటి ఫెసిలిటీస్ ఇంకా రావడం లేదు అన్ఫార్చునేట్లీ. చాలా చాలా ఇంకా డెవలప్మెంట్స్ జరగాల్సిన అవసరం కనిపిస్తుంది మనకు. తర్వాత శివ, ఆఫ్కోర్స్ ఓరికాన్ రోజు చెప్తుందే మనం. సామ్రాట్ అడుగుతున్నారు, భారత్ ఎలక్ట్రానిక్స్ ఇందులో 1 ఇయర్ కోసం కొనుక్కోవచ్చా దీన్ని, బీఈఎల్? 1 ఇయర్ కోసం ఇట్స్ నాట్ గుడ్ అండి. మేబీ ప్రాబ్లీ షుడ్ గో విత్ ప్రైజెస్. సో నా ఉద్దేశంలో ఈ స్టాక్ ఆల్రెడీ ఒక బేస్ అయితే ఫామ్ అయినట్టు కనిపిస్తుంది. సో 193 నుంచి ఆల్మోస్ట్ మనకి 74 దాకా పడుతుంది చూసాం. సో 1 ఇయర్కి ఇన్వెస్ట్మెంట్ కాకుండా ఈ షుడ్ హ్యావ్ ఎ ట్రేడింగ్ అప్రోచ్ ఈ స్టాక్కి. 89 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది, 117 దగ్గర ఒక కీ రెసిస్టెన్స్ ఉంది. సో ఇన్ కేస్ మీరు కొనాలంటే 2 ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకోమని చెప్తాను. బిట్వీన్ 89 అండ్ 76 2 ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకోండి. అండ్ 70 కింద స్ట్రిక్ట్ స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి. అండ్ 1 ఇయర్ టైం ఫ్రేమ్ కాకుండా 120 అరౌండ్ వస్తే కనుక మీరు అక్కడ ప్రాఫిట్స్ కూడా బుక్ చేసుకోవాలి. రైట్, మరో చిన్న విరామం, విరామం తర్వాత కాల్స్ మెయిల్స్ కొనసాగిద్దాం. న్యూస్ ఇన్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. స్టాక్ మార్కెట్స్లో ఓపెనింగ్ పాజిటివ్గా ఉంది. బోత్ సెన్సెక్స్ నిఫ్టీ పాజిటివ్గా ప్రారంభమయ్యాయి. 10,241 42 పాయింట్ల లాభం కనిపిస్తుంది నిఫ్టీలో. సో అనుకున్నట్లే ఓపెనింగ్ ఈజ్ పాజిటివ్. ఎందుకంటే ఓవరాల్గా మార్కెట్ సెంటిమెంట్ పాజిటివ్గా కొనసాగుతుంది కాబట్టి. బ్యాంక్ నిఫ్టీ కూడా పాజిటివ్గా ఓపెన్ అయింది. అండ్ పిఎస్యూ బ్యాంక్స్ బీఓబి మంచి క్యూ2 నెంబర్స్ ప్రకటించింది, దాంతో పాజిటివ్గా 3% అప్. కార్పొరేషన్ బ్యాంక్, యూకో బ్యాంక్, యూనియన్ బ్యాంక్, ఇలా ఆల్ పిఎస్యూ బ్యాంక్ స్టాక్స్ పాజిటివ్గా ప్రారంభమయ్యాయి. హెక్సవేర్ 1.9% పెరిగింది. ఐటీ ఇండెక్స్ ఈజ్ ఆల్సో అప్. అండ్ రిజల్ట్ రియాక్షన్ ఐఆర్బి, ఇన్ఫ్రా, టొరెంట్ పవర్, ఎన్ఎఫ్ఎల్ లాంటి స్టాక్స్లో పాజిటివ్గా, బ్లూ స్టార్ లాంటి స్టాక్లో నెగిటివ్గా కనిపిస్తుంది మనకు. సో కోల్ ఇండియా 4% డౌన్, ఆఫర్ ఫర్ సేల్ 266 రూపీస్ పర్ షేర్ దగ్గర వస్తుంది కాబట్టి 4% నష్టంతో ప్రారంభమైంది. హిందుస్థాన్ జింక్ ఎక్స్ డివిడెండ్ ఇవాళ ప్రారంభమైంది, 6.5% డౌన్, 268 రూపీస్ దగ్గర ఓపెన్ అయింది. కమిన్స్ ఇండియా 10% అప్. రిజల్ట్స్ రియాక్షన్ చాలా చాలా పాజిటివ్గా ఉంది కమిన్స్ మీద, అలాగే ఏబీబీ స్టాక్ మీద కూడా పాజిటివ్గా కనిపిస్తుంది. రిజల్ట్ రియాక్షన్ 2% పెరిగింది. జీమెన్స్ 914.7% పెరిగింది. సో అడ్వాన్స్ డిక్లైన్స్ రేషియో చూస్తే 390 స్టాక్స్ పెరిగితే బీఎస్సీలో 133 స్టాక్స్ నష్టాలతో ఓపెన్ అయ్యాయి. సో పాజిటివ్గా బ్రెత్ కూడా పాజిటివ్గా కనిపిస్తుంది. సో ఆల్ ఇన్ ఆల్ ఒక పాజిటివ్ ఓపెనింగ్ను మనం మార్కెట్స్లో చూస్తూ ఉన్నాం. గుడిమంట్ల సత్య మెయిల్ పంపించారు కువైట్ నుంచి. ఆయన రెయిన్ ఇండస్ట్రీస్ 50% లాస్లో ఉన్నారు, మహానగర్ గ్యాస్ 18% లాస్, ఎల్ఎన్టీ ఫైనాన్స్ కూడా 18% లాస్లో ఉన్నారు. ఏదైనా యావరేజ్ చేయొచ్చా లాంగ్ టర్మ్ కోసం? లాంగ్ టర్మ్ కోసం ఇందాక నుంచి చెప్పినట్టు వెయిట్ టిల్ ఎంటైర్ రిజల్ట్ సీజన్ ఈజ్ ఓవర్ అని. ఎందుకంటే ఓవరాల్ మార్కెట్లో స్ట్రెంగ్త్ అంతగా కనిపించలేదు. సో మహానగర్ గ్యాస్ అండ్ ఎల్ఎన్టీ ఫైనాన్స్ దే డీసెంట్ కంపెనీస్, ఈవెన్ రెయిన్ ఇండస్ట్రీస్ బాగా షార్ప్గా పడ్డది, ఆల్మోస్ట్ క్లోజ్ టు 500 దాకా వెళ్ళి, యూనో 150-160 దాకా వెళ్ళి అగైన్ ఇట్స్ కమింగ్ బ్యాక్. నిన్న నుంచి అది ఏఎస్ఎం జోన్లోంచి బయటకు కూడా వచ్చింది. ఐ థింక్ ఇమీడియట్లీ మాత్రం మీరు చేయకండి, ఎందుకంటే దెర్ ఆర్ లాడ్ ఆఫ్ యూనో పొల్యూషన్ మూలాన ఈ రెయిన్ ఇండస్ట్రీస్ హ్యాడ్ ఏ లాడ్ ఆఫ్ ప్రాబ్లమ్స్, దే స్లోలీ ట్రయింగ్ టు సెటిల్ దెమ్. సో కొద్దిగా ఈ రిజల్ట్ సీజన్ అయిన తర్వాత ఓవరాల్ మార్కెట్ స్టెబిలిటీ అండ్ రెయిన్ ఇండస్ట్రీస్ కూడా కొంచెం స్వల్పంగా పెరిగినా కానీ స్టేబుల్గా ఉన్నప్పుడు ఐ థింక్ యూ కెన్ బై ఇట్ అట్ ద సెకండ్ ప్రైస్ పాయింట్. సిమిలర్లీ మహానగర్ గ్యాస్ అండ్ ఈవెన్ ఎల్ఎన్టీ ఫైనాన్స్. సంతోష్ కుమార్ అడుగుతున్నారు, మారుతి సుజుకి 6,735 రూపాయల్లో ఈ మధ్య కొన్నారట, 4-5 మంత్స్ హోల్డ్ చేస్తారు, హోల్డ్ చేయొచ్చా సెల్ చేయొచ్చా? 4-5 మంత్స్ అయితే యువర్ అనే ట్రేడింగ్ పెట్టండి. సో నా ఉద్దేశంలో స్టాప్ లాస్ కూడా కంపల్సరీగా పెట్టుకోవాలి. మీ ఎంట్రీ పాయింట్ ఈస్ గుడ్ నా ఉద్దేశంలో. ఐ థింక్ 6700 ఈస్ అ గుడ్ ప్రైస్ అండ్ 6500 దాకా కిందకు రావటం చూసాం. సో నెక్స్ట్ లెగ్ ఆఫ్ ఫాల్ ఇన్ కేస్ మార్కెట్ పడింది అంటే కనుక ఇది యాజ్ లో యాజ్ 5800 కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే మనకి నిఫ్టీ 9951 కట్ అయితే నెక్స్ట్ లెగ్ ఆఫ్ ఫాల్ అనేది వస్తుంది. అలాంటప్పుడు ఇది ఇంకా 1000 రూపీస్ ఇక్కడ నుంచి కూడా పడుతుంది కాబట్టి యూ షుడ్ హ్యావ్ యువర్ స్టాప్ లాస్ అండి.
సో ఈ స్టేజ్లో నా ఉద్దేశంలో 6300 ఈజ్ ద స్టాప్ లాస్ అండ్ 7021 ప్రాబ్లీ 20-డే మూవింగ్ యావరేజ్ ఒకవేళ దాటింది అంటే కనుక 7400 దాకా అప్ మూవ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది సో బిట్వీన్ 7400 and 6200 మధ్యలో ఉంటుంది మారుతి కాబట్టి 6400 కింద స్ట్రిక్ట్ స్టాప్ లాస్ పెట్టుకుని అండ్ 4 మంత్స్ కోసం వింటున్నారు కాబట్టి అరౌండ్ 7350-74 మీరు ప్రాఫిట్స్ కూడా ఈక్వల్లీ బుక్ చేసుకోవాలి. తర్వాత వెంకటరెడ్డి అడుగుతున్నారు, టైమ్ టెక్నోప్లాస్ట్ 210 రూపాయలు కొన్నారట, యావరేజ్ చేసి ఎగ్జిట్ కావచ్చా 1 to 2 ఇయర్స్ కోసం? అలాగే ఆయన బిర్లా సన్ లైఫ్ రిలయన్స్ స్మాల్ క్యాప్ ఫండ్స్లో ఎస్ఐపి చేస్తున్నారు, 5000 రూపీస్ పర్ మంత్ కంటిన్యూ చేయొచ్చా? ఐ థింక్ యూ షుడ్ కంటిన్యూ బోత్ ది ఇన్వెస్ట్మెంట్స్ అండి. దెన్ టైమ్ టెక్నోప్లాస్ట్ హైయెస్ట్ రేట్లో కొన్నట్టు అక్కడ నుంచి ఆల్మోస్ట్ హాఫ్ అయిపోయిందండి, అరౌండ్ 110-120, బట్ ఇట్స్ డీసెంట్ ప్యాకేజింగ్ కంపెనీ. ప్లాస్టిక్స్లో కొన్ని పేటెంటెడ్ లెవెల్లో ఆర్ ఎక్స్క్లూజివ్ ప్యాకేజింగ్ మెటీరియల్ చేస్తారు. ఐ థింక్ ఈ రేట్లో ఐ థింక్ యూ కెన్ ఆల్సో బై అట్ ద సెకండ్ ప్రైస్ పాయింట్ అండి, ఎందుకంటే కంపెనీ పరంగా మంచిదే టైమ్ టెక్నోప్లాస్ట్ అండ్ కొన్ని వాళ్ళు కెమికల్స్ రంగం కూడా బాగా భారీగా పెరుగుతుంది కాబట్టి దే మేక్ సమ్ స్పెషల్ ప్యాకేజింగ్ మెటీరియల్ ఫర్ కెమికల్స్ అండ్ ఫైన్ కెమికల్స్ ఆల్సో. సో ఇక్కడ ఒక సెకండ్ ప్రైస్ పాయింట్లో కొనండి. ఓ ద నెక్స్ట్ రీసెంట్లీ క్రూడ్ కూడా పడ్డది కాబట్టి కాస్త ఇన్పుట్ కాస్ట్ కూడా తగ్గుతుంది. ఓ ద నెక్స్ట్ 1 or 2 ఇయర్స్ యూ షుడ్ బి ఏబుల్ టు మేక్ డీసెంట్ మనీ. ఓకే, మీరు స్మాల్ క్యాప్ ఫండ్స్లో ఇఫ్ యూ వాంట్ సమ్ అవుట్ పెర్ఫార్మర్ దెన్ గో విత్ ఎల్ఎన్టీ ఎమర్జింగ్ బిజినెస్ ఫండ్ అండి. ఇట్ ఈస్ ది అవుట్ పెర్ఫార్మ్ అమాంగ్ ఆల్ ది స్మాల్ క్యాప్ ఫండ్స్. సో మేబీ అందులో కూడా మీరు యూ కెన్ స్టార్ట్ యువర్ ఎస్ఐపి. శ్యామ్ సుందర్, ఆఫ్కోర్స్ శ్యామ్ సుందర్ మెయిల్ తీసుకున్న ముందు కాలర్ లైన్లో ఉన్నారు. సత్యనారాయణ, హలో, అడగండి సత్యనారాయణ. హలో సార్, కోల్ ఇండియా 266K రిటైల్ వాళ్ళకి ఇష్టం అంటున్నారా, తీసుకుంటే ఎట్లుంటుంది సార్? అది మార్కెట్లో 264K దొరుకుతుంది, 2 రూపాయలు తక్కువ దొరుకుతుంది, అది బెటర్ కదా సార్? 266కి వాళ్ళు ఆఫర్ ఫర్ సేల్ అంటున్నారు, మార్కెట్లో 264 రూపాయలే ఉందండి ప్రైస్. సో మీకు బ్రోకరేజ్ కలుపుకున్నా కూడా ఇట్ ఈస్ అరౌండ్ 266 కదా. 5% డిస్కౌంట్ ఇస్తా అంటున్నారు. 5% డిస్కౌంట్ రిటైల్ ఇన్వెస్టర్స్, ఓకే, ఏమైనా కొనుక్కోవచ్చు, అటెంప్ట్ కావచ్చు? డెఫినెట్లీ నో అండి, ఎందుకంటే కోల్ ఇండియా ఫస్ట్ లిస్టింగ్ టైం నుంచి ఇప్పుడు దాకా ఆల్మోస్ట్ 10 ఇయర్స్ క్లోజ్ అయినా కానీ 1 రూపాయి కూడా మనకి క్యాపిటల్ అప్రిసియేషన్ రాలేదు. యాన్యువల్లీ ఏదో డివిడెండ్ ఇస్తారు, సో డివిడెండ్ ఈల్డ్ గురించి కొనేవాళ్ళు, డివిడెండ్ స్ట్రిప్పింగ్ గురించి కొనేవాళ్ళు ఉంటారు కానీ, బట్ ఐ డోంట్ థింక్ ఇట్స్ ఎ గుడ్ స్టాక్ టు ఓన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఓనర్షిప్ అండి. సో దానికంటే బెటర్ స్టాక్స్ ఉన్నాయి, అవాయిడ్ చేయడమే బెటర్ అండి. తర్వాత శ్యామ్ సుందర్ మెయిల్ చూద్దాం, లారస్ ల్యాబ్స్ ఈ లెవెల్లో కొనొచ్చా లాంగ్ టర్మ్ కోసం? యా, ఐ థింక్ డెఫినెట్లీ అండి, ఎందుకంటే రీసెంట్లీ మనం చూసాం లారస్ ల్యాబ్స్ అపార్ట్ ఫ్రమ్ వాళ్ళు కూడా ఏపీఐస్లో వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ ప్లేయర్స్ అండి, అండ్ రీసెంట్లీ కొద్దిగా కరెక్షన్ కూడా బాగానే అయింది అది. సో స్లోలీ వాళ్ళు రాబోయే రోజుల్లో ఫార్ములేషన్స్లో కూడా వెళ్తున్నారు, అండ్ ఇప్పటి నుంచి వాళ్ళు ఫైల్ చేసేవన్నీ కూడా కొద్దిగా ఎక్స్క్లూజివ్ మాలిక్యూల్స్ అంటే కాంప్లెక్స్ మాలిక్యూల్స్ కూడా ఫైల్ చేస్తున్నారు. సో ఈ రేట్లో ఫార్మాస్యూటికల్ రంగం ఓవరాల్ కొద్దిగా పాజిటివ్గానే కనిపిస్తుంది, అండ్ లారస్ ల్యాబ్స్ ఈజ్ ఎ డీసెంట్ మేనేజ్మెంట్, తప్పకుండా ఫస్ట్ ప్రైస్. కానీ పేషెన్స్ కావాలి మీకు, అట్లీస్ట్ 2-3 ఇయర్స్ హోల్డ్ చేస్తాను అన్న పేషెన్స్ ఉంటేనే కొనండి, ఎందుకంటే 500-600 రూపాయల నుంచి కూడా లారస్ ల్యాబ్స్ మీద మన హైదరాబాద్ అంతా బులిష్గా ఉంది. కానీ స్టాక్ అయితే బాగా డిసప్పాయింట్ చేసింది, 600 కొన్న వాళ్ళకి అయితే ఇప్పుడు సగానికి సగం అయిపోయింది. పూర్ణిమ గుంటూరు నుంచి, ఆర్తి డ్రగ్స్ అండ్ ఫైన్ ఆర్గానిక్ ఇండస్ట్రీ అట, ఈ రెండు కొనుక్కోవచ్చా? నాట్ ఏ గ్రేట్ నేమ్స్ అండి, సో మీరు మిడ్ క్యాప్ స్పేస్లోనే యూ వాంట్ టు ఇన్వెస్ట్, సో నా ఉద్దేశంలో దేర్ ఆర్ బెటర్ స్టాక్స్ అండి. ఫార్మాలో మీరు ఉండాలంటే కనుక ఇప్పుడు ఫ్రంట్ లైన్లో ఉంటాం, దట్స్ ఎ గుడ్ ఐడియా. ఎందుకంటే నెక్స్ట్ 1 ఇయర్ కూడా మార్కెట్ చాలా వాలటైల్ ఉంటుంది కాబట్టి నా ఉద్దేశంలో యూ షుడ్ బి ఇన్ ద ఫ్రంట్ లైన్. సో బయోకాన్ ఈజ్ అ గుడ్ స్టాక్ అండ్ ప్రాబ్లీ దివీస్ ఆల్ టైమ్ హై బ్రేక్అవుట్ రావడం చూసాం, 14-27 ఏదైతే వచ్చిందో. సో డిప్స్ వచ్చినప్పుడు అరౌండ్ 1250-1300 దివీస్ తీసుకోవడం ఇట్స్ ఎ గుడ్ ఐడియా. రైట్, ఇంకా మార్కెట్స్లో పాజిటివ్ ఓపెనింగ్ అనేది కొనసాగుతోంది, డే గడుస్తున్న కొద్దీ సెల్లింగ్ వస్తుందా లేకపోతే ఈ పాజిటివ్ ఓపెనింగ్ మరింత పుంజుకుంటుందా అనేది చూడాల్సిన అంశం. ఇది ఇవాళ బ్రేక్ఫాస్ట్ షో, కీప్ వాచింగ్ టీవీ 5.